Hi Andy, welcome to my channel Home Food. ఈ రోజు రెసిపీ వచ్చేసరికి క్రిస్పీ పొటాటో బ్రెడ్ రోల్స్. ఈవినింగ్ స్నాక్ ఐటెంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చూసారా ఎంత బాగున్నాయో, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం రెండు మీడియం సైజ్ ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్, ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, కొత్తిమీర, మైదా, వాటర్, బ్రెడ్ క్రమ్స్. ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న ఆలూకి సన్నగా తరుక్కున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మరియు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు మరియు చాట్ మసాలా, పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చివరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. క్రిస్పీ పొటాటో బ్రెడ్ రోల్స్కి కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నాలుగు వైపులా కట్ చేసుకోవాలి. ఇలా నాలుగు వైపులు కట్ చేసుకున్న తర్వాత రొట్టెల కర్ర సహాయంతో బ్రెడ్ స్లైస్ని ఫ్లాట్గా చేసుకోవాలి. ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు డౌన్ నుంచి మనం ఫోర్స్ అప్లై చేస్తూ బ్రెడ్ స్లైస్ని ఫ్లాట్గా చేసుకోవాలి, కానీ ఎక్కువ ఫోర్స్ మాత్రం అప్లై చేయకూడదు. అన్ని బ్రెడ్ స్లైసెస్ అనుకున్న తర్వాత స్టఫింగ్ని తీసుకొని చిన్నగా ఓవెల్ షేప్లో వచ్చేలాగా మనము చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేతితో అలా మనం ఓవెల్ షేప్ లాగా పొడవుగా చేసుకోవాలి. తర్వాత మనం ఫ్లాట్గా చేసుకున్న బ్రెడ్ స్లైస్లో ఆ స్టఫింగ్ని పెట్టేసుకొని మనం బ్రెడ్ స్లైస్ని రోల్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలానే రోల్ చేసుకోవాలి. బ్రెడ్ రోల్ నుంచి స్టఫింగ్ బయటికి రాకుండా వాటర్లో తడుపుకొని ఇలా ఎడ్జెస్ని ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి మాత్రం ప్రెస్ చేయొద్దు. అలా ప్రెస్ చేస్తే మనకి బ్రెడ్ స్లైస్ మొత్తం విరిగిపోతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. బ్రెడ్ రోల్స్ అన్నీ స్టఫింగ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో 5 నుండి 6 టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకోవాలి. తరువాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి పల్చగా చేసుకోవద్దు, చిక్కగానే ఉండాలి బ్యాటర్. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న బ్రెడ్ రోల్స్ని ఆ బ్యాటర్లో ముంచాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ రోల్కి బ్రెడ్ క్రమ్స్ని అద్దాలి. ఇవి హోమ్ మేడ్ బ్రెడ్ క్రమ్స్ అండి. మీరు కూడా ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బ్రెడ్ క్రమ్స్ ఎలా తయారు చేసుకోవాలో దానికి సంబంధించిన లింక్ని నేను పెడతాను. ఈ బ్రెడ్ క్రమ్స్ని బ్రెడ్ రోల్స్ క్రిస్పీగా మరియు క్రంచీగా రావడం కోసం వాడుతున్నామండి. అలాగే మిగిలిన బ్రెడ్ రోల్స్ని కూడా ఈ బ్రెడ్ క్రమ్స్తో అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని బ్రెడ్ రోల్స్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే
మనం బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈ క్రిస్పీ పొటాటో బ్రెడ్ రోల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో క్రిస్పీ పొటాటో బ్రెడ్ రోల్స్. చూసారు కదా క్రిస్పీ పొటాటో బ్రెడ్ రోల్స్ ఎలా చేసుకోవాలో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ.